పాలతో చాయ్ పసుపు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి గాను ఒక హాఫ్ కప్పు పాలను తీసుకోండి. ఇవి కాగబెట్టిన పాలండి. అలాగే కొద్దిగా ఒక 4-5 పసుపు కొమ్మలను కూడా తీసుకున్నాను. హాఫ్ కప్పు గంధకచ్చాలండి, వీటిని గంధ ముక్కలు కూడా అంటారు. అలాగే ఒక 3 కర్పూర ముళ్ళను కూడా తీసుకున్నాను. ముందుగా ఈ పసుపు కొమ్మలు ఈ పాలలో వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ దీనిపైన మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం ఇలా నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత వీటిని తీసేసి ఒక ఎండలో ఒక 2 డేస్ వరకు ఎండబెట్టుకోవాలండి ఈ పసుపు కొమ్మలని. అవసరమైతే ఈ పాలం మీద ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా. ఈ విధంగా తీసిన పసుపు కుమ్మలను ఎండలో ఒక 2 డేస్ వరకు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా పసుపు కుమ్మలు బాగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా పైన వైట్ వైట్గా వస్తుంది, అంటే ఇది పాల మీగడ అండి. ఈ విధంగా బాగా ఎండిపోవాలి పసుపు కుమ్మలు. ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే కనుక కొద్దిగా వేడి చేసుకోండి డ్రై అయ్యేంతవరకు. తర్వాత వీటిని దీనిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పచ్చడి పన్నీతో కానీ సుత్తితో కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా వీలనైతే చిన్నగా చేసుకోండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే గంధకషాయం కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసి చేసుకోవాలి. వీలంత సన్నగా దంచుకోవాలి. దీన్ని పాలలో నానబెట్టకండి. విధంగా సన్నగా దంచుకోవాలి. ఇది స్మెల్ చాలా బాగుంటుందండి గంధం. దీని పాలలో మాత్రం నానబెట్టకండి. తర్వాత దీనిని మిక్సీలో వేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పసుపు కుమ్మలు ఇందులో యాడ్ చేసుకుందాం. దీన్ని సన్నగా మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా పౌడర్గా అయిన తర్వాత ఇందులోనే గంధపు చుక్కలను కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత 3 కర్పూరములను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మీరు అవసరం అనుకుంటే దీన్ని జల్లించుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మిక్సీ జార్ నుంచి తీసుకున్నాను. ఇది సన్నగానే ఉంది, నేను సన్నగా చేసుకుని మీరు అవసరం అనుకుంటే జల్లించుకోవచ్చు. సో ఫైనల్గా నా పాలతో నానబెట్టిన చాయ్ పసుపు రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా ఫీనల్లో లేదో కానీ ఫేస్కి అప్లై చేసే క్రీమ్లో ఇంత తీసుకొని కొద్దిగా రాసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్ చాలా బాగుంటుందండి, ఫేస్కి వైట్నెస్ వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి కామెంట్ ఇవ్వండి, అలాగే నా వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.